शमशाबाद अच्छे गत स्टाफ नर्स नोटिफिकेशन पोयिन डिसेंबर इच्चारु इच्चारु आगस्ट रेंडो तारीख एग्जाम जरिगिंदि आगस्ट ऐदो तारीख की पॉइंट एन्नि मार्कुलु वच्चायनि चूपिंचारु ऐदो तारीख रिजल्ट चूसुकुन्नानु 80 मार्कुलु अदि नाकु 54 मार्कुलु वच्चायि एस्टी कैंडिडेट नेनु जोन 6 नादि रंगारेड्डी नेनु पुट्टि पेरिगिंदि कूडा मोत्तं हैदराबाद लोने नेनु ओकटो तरगति नुंचि बीएससी नर्सिंग मोत्तं नेनु हैदराबाद लोने चदिवानु रंगारेड्डी डिस्ट्रिक्ट नादि నాది దురదృష్టం ఏమైందని అంటే 1 1 2 5th నేమో నేను మలకపేటలో చదివాను 6th నేమో సరూనగర్ మావడిపల్లి నియర్ శంషాబాద్లో చదివాను 7వ తరగతి మాత్రం నా లైఫ్ మొత్తం 7వ తరగతి మాత్రం కృష్ణా డిస్ట్రిక్ట్ చదివాను అది కూడా ఎందుకని అంటే మా తల్లిదండ్రులు నిరుపేద పరిస్థితిలో చదివాను నేను నీతో కూలి పనికి తీసుకెళ్తా మమ్మీ చెప్పడం వల్ల కొంతమంది స్పాన్సర్లు వచ్చి స్పాన్సర్లు వచ్చి అమ్మా మీ బిడ్డను నేను ఎంతవరకైనా చదివిస్తాము కానీ హైదరాబాద్లో చదివియము కృష్ణా డిస్ట్రిక్ట్ విజయవాడలో చదివిస్తామని అన్నారు అయితే అప్పటికి నేను ఏడ్చాను మమ్మీ నేను వెళ్ళానని అంటే సరే 1 ఇయర్ అయినా చదవమన్నారు నేను 1 ఇయర్ చదివాను కృష్ణా డిస్ట్రిక్ట్ 2004 నుంచి 2005 వరకు చదివాను అప్పుడు 2004 లో ఆంధ్ర తెలంగాణ అనేది ఏది డివైడ్ కాలేదు ఫినిష్ అయిపోయింది 2005 లో నాది 7th క్లాస్ అయిపోయింది నన్ను నాన్ లోకల్ గా చేశారు ఎందుకని అంటే నోటిఫికేషన్ లో 1 2 7 బోనఫైడ్ చూస్తున్నారు 1 2 6 నేను రంగారెడ్డి వచ్చి 7th కృష్ణా డిస్ట్రిక్ట్ వెళ్ళేసరికి వాళ్ళు ఆ 1 ఇయర్ దే ఫోకస్ పెట్టి చూస్తున్నారు నన్ను నాన్ లోకల్ గా గుర్తించడం జరిగింది గత 3 రోజుల క్రితము రిజల్ట్ తెలిపేశాయి అయితే నేను జోన్ 6th నాకు ఇప్పుడు 100 మార్కులకు 58 మార్కులు వచ్చాయి ఎస్టీ క్యాండిడేట్ మరి జోన్ 6 లో వేరే క్యాండిడేట్ ఎస్టీ అమ్మాయికి ఆమెకు 40 మార్క్స్ వచ్చినా ఆమెకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఆమెకు పిలిపించుకున్నారు మరి నేను ఎస్టీ క్యాండిడేట్ అయి ఉండి నాకు 58 మార్కులు వచ్చాయి అసలు నాన్ లోకల్ చూపించేసరికి నా పేరే లేదు బానవత సుజాత అని పేరే లేదు అంటే నేను ఇప్పుడు నాన్ లోకల్ గా ఉండిపోయినా నాన్ లోకల్ ఉండడం వల్ల అంటే ఏందంటే 100 కి 99 మార్కులు తెచ్చుకున్నా నీకు జాబ్ రాదు ఎందుకంటే నువ్వు నాన్ లోకల్ క్యాండిడేట్ అలాంటప్పుడు నేను లైఫ్ లాంగ్ నేను నాన్ లోకల్ అని బాధపడాలా నేను లైఫ్ లాంగ్ ఎలా చనిపోవాలి ఏం చేయాలి నా పరిస్థితి ఏంది నాకు పరిస్థితి బాగా ఉండకపోవడం వల్ల స్పాన్సర్ వాళ్ళు 7th క్లాస్ నన్ను కృష్ణా డిస్ట్రిక్ట్ చదివించారు మిగతా 8th 9th 10th ఇంటర్ బీఎస్సీ నర్సింగ్ కూడా మా స్పాన్సరే చదివిస్తున్నారు ఇప్పుడు కూడా నేను ఎంఎస్సీ సెకండ్ ఇయర్లో నేను చదవబోతున్నాను ఇంకా అది చదువుతూనే అట్లా ప్రైవేట్గా చదువుతున్నాను నేను ఎంఎస్సీ మా గార్డియనే చదివిస్తున్నారు మరి నా దురదృష్టం ఏంటంటే 7th క్లాస్ది వాళ్ళకు హైలైట్ చూపించే కృష్ణా డిస్ట్రిక్ట్ అమ్మ అది తెలంగాణ కాదని చెప్తున్నారు మరి నేను ఈ నాన్ లోకల్ అవడం వల్ల నేను లైఫ్లో నాకు ఇంకా జాబ్ రాదు నేను ఈ ఇయర్లోనే ఈ 2023 నాకు ఈరోజు 29వ తారీఖు ఈ రోజు నుంచి నాకు ఎట్లనైనా నాకు జాబ్ కన్ఫర్మ్ ఇవ్వాల్సిందే నాకు 59 నాలుగు రోజుల క్రితము ఫలితాలు విడుదల అయ్యాయి నాన్ లోకల్ అని పెట్టడం వల్ల నేను ఎంహెచ్ఎస్ఆర్ బోర్డుకి వెళ్ళడము మళ్ళీ సెక్రటరీ అక్కడికి వెళ్ళడం అక్కడ ఒక లెటర్ రాయడము నాకు నాన్ లోకల్ పెట్టడం ఏంది నేను ఓన్లీ 7th క్లాస్ మాత్రమే నేను అక్కడ చదివాను అది నా తల్లిదండ్రుల పరిస్థితి బాగలేకపోవడం ఒక ట్రస్ట్ కేరళ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా నేను చదివాను మీరు 1 ఇయర్కి ఫోకస్ చేయడం ఏంది అయినా జీవో 124 ప్రకారము ఏదైనా ఒక క్యాండిడేట్ 1 2 7th చూడాలి బోనఫైడ్లు దానిలో మ్యాక్సిమం పీరియడ్ ఎక్కడ ఉంటే అది లోకల్గా కన్సిడర్ చేయాలని ఉంది మరి నేను 1 2 6th రంగారెడ్డిలో చదివినప్పుడు 1 ఇయర్కి మీరు అంత ఫోకస్ పెడితే నేను నాన్న ఒకరి కింద ఎలా వస్తానని వారికి చెప్తే ఆ పై అధికారులు లేదమ్మా జీవో 124 ప్రకారము మేము అట్లే పాటిస్తాము ఎందుకంటే నువ్వు 7th క్లాసు రంగారెడ్డిలో లేదు కాబట్టి ఆ 7th కృష్ణా డిస్ట్రిక్టే వర్తిస్తుంది అని చెప్పేశారు సార్ ఇంకా అట్లా ఆ విషయం ఎప్పుడు చెప్పారంటే సార్ 20 రోజు చెప్పేసేస్తారు అలా అన్న వారం రోజులకే నిన్న నైటే సారు ఫైనల్ లిస్ట్ ఇచ్చేసారు సార్ ఆ ఫైనల్ లిస్టులో సర్టిఫికేట్ వెరిఫికేషన్లో నా పేరు లేదు ఎందుకంటే నాన్ లోకల్ అనేసి సార్ నాన్ లోకల్ ఉండడం వల్ల ఇప్పుడు నేను జీవితాంతం బాధపడాలా సార్ నేను 1 సంవత్సరం 7వ తరగతి చదివినందుకు అది నా తల్లిదండ్రుల పరిస్థితి బాగలేక ఒక అనాథ వాళ్ళు నన్ను అలా చేర్పించడం వల్ల ఇప్పుడు చాలా లక్షలాది మంది ఇప్పటికి ఎవరికి క్లారిటీ లేదు లోకల్ వాళ్ళని నాన్ లోకల్ వాళ్ళని ఎలా కన్సిడర్ చేయాలి మరి నా విషయంలో అయితే ఆ లక్షలాది వేలాది మందిలో నాదైతే చాలా బాధాకరమైన విషయం ఎందుకంటే నేను పుట్టింది మొదలుకొని నా ఆధార్ కార్డు రేషన్ కార్డు తల్లిదండ్రులు మొత్తం నేను చదివింది మొత్తం బీఎస్సీ నర్సింగ్ అన్నప్పుడు ఆ 7వ తరగతి మాత్రం ఆడ వెళ్ళినప్పుడు దాన్ని నాన్ లోకల్గా గుర్తించారు ఇది ఎంతవరకు అన్యాయం సార్ ఈ విషయంకి నేను అసలు నాన్ లోకల్ క్యాండిడేట్ అని 3 రోజుల క్రితం తెలియగానే నేను సూసైడ్ చేసుకుందామనేసి నేను కొన్ని అవి డ్రగ్స్ కూడా తీసుకొచ్చాను సార్ మా ఆయన ఆపాడు ఎందుకు చచ్చిపోయి ఏం సాధిస్తాం నేను ప్రజాదర్గానికి వెళ్దాము మనం రేవంత్ రెడ్డిని వెళ్దాము మన పోరాటం మన ప్రయత్నం చేద్దాము నువ్వు చావక నాకు ఇద్దరు చిన్నపిల్లలు సార్ పెద్ద పాప 5 ఇయర్స్ నాకు ఇద్దరు ఆడపిల్లలే సార్ ఒక అబ్బాయి పుట్టాడు సార్ ఈ విషయంలో నా విషయంలో చాలా ఘోరం జరిగింది
జరిగింది సార్ 1 to 6 నేను రంగారెడ్డిలో చదివినప్పుడు 1 to 7 బోనఫైడ్ చూస్తున్నారు 1 to 6 నేను రంగారెడ్డి చదివినప్పుడు మాక్సిమం పీరియడ్ చూడమని క్లియర్ గా ఉంది ఇదిగో సార్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ ఆర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ ఇన్ సచ్ లోకల్ ఏరియా ఫర్ ఏ పీరియడ్ ఆఫ్ నాట్ లెస్ దన్ పర్ కన్స్టిట్యూటివ్ అకాడమిక్ అని ఉంది సార్ 124 ఇంత క్లియర్ గా ఉంది సార్ 124 ను బేస్ చేసుకొని హైకోర్టు ఫర్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ